బిర్యానీని రెగ్యులర్గా చేసేలా కాకుండా కొంచెం స్పెషల్గా ఈరోజు మనం చేస్తున్నాం. దానికి బంగాళాదుంపని ముందుగానే కొంచెం ఉడకబెట్టుకుని అంటే ఫుల్గా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక 50% ఉడికితే సరిపోతుంది. తర్వాత తొక్క తీసేసి 50% ఉడికిన తర్వాత తొక్క రాదు కాబట్టి ముందే తొక్క తీసేసి ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసి బంగాళాదుంపని ఉడకబెట్టుకొని నీళ్ళలో నుండి తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక గిన్నె తీసుకుందాం. అలాగే ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఫస్ట్ నెయ్యితో పాటు కొద్దిగా నూనె. సో మరి మనం ఇందులో నెయ్యి వేసాం, అలాగే కాస్త నూనె కూడా వేసాం కదా. కొంచెం నెయ్యి వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ ఆకు వేసాం కదా, ఇప్పుడు ఇందులో సాజీర వేసుకోవాలి. అలాగే లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, కొంచెం ఇవి ఇలా చిటపటా వేగుతున్నప్పుడు ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మటుకి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఇంకా అందులో మంచి బ్రౌన్ కలర్ వస్తే బాగుంటాయి అన్నమాట. అయితే ఉల్లిపాయ ముక్కలు వేసినప్పుడే ఇందులో మనం ఉప్పు కూడా వేసేసుకోవాలి. రైస్కి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేస్తాం. ఉల్లిపాయలు ఇలా కొద్దిగా వేగుతూ ఉన్నప్పుడే ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. బిర్యానీ అంటేనే అది వెజ్ బిర్యానీ అయినా నాన్ వెజ్ బిర్యానీ అయినా కొత్తిమీర పుదీనా పడాల్సిందే అండి. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకున్న తర్వాత అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో కొంచెం వేసుకుందాం. పైన కొంచెం గార్నిష్ కోసం పెట్టుకుందాం. అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా ఎప్పుడో చేసి పెట్టింది కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇంట్లో చేసుకుంటే హ్యాపీగా బాగుంటుందండి. అయితే ఇప్పుడు మనం చేస్తుంది వెజ్ బిర్యానీ కాబట్టి అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం తక్కువ వేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు మనం ఇందులో మిల్ మేకర్, నానబెట్టుకొని సాఫ్ట్గా అయిపోయిన మిల్ మేకర్ వేసుకోవాలి. నేను కొంచెం పెద్దవే వేశాను, ఇందులో రకరకాల సైజెస్ దొరుకుతాయి. అయితే మిల్ మేకర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ పీసెస్ వేయచ్చు, లేదంటే పక్కకు తీసేయచ్చు. అందుకే పెద్ద పీసెస్ వేసుకున్నాను. ఇది కూడా కొంచెం నూనెలో వేగాలన్నమాట. ఇది కొంచెం నూనెలో వేగిన తర్వాత 2-3 చెంచాలు చిక్కటి పెరుగు వేసుకున్నాం. పెరుగుతో పాటు 2 పండు టమాటాలు, పెరుగు వేసాం కదా, ఒక 2 నిమిషాలు చక్కగా మగ్గనివ్వాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో నేను 1 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు 1.5 కప్పు నీళ్లు వేసుకోవాలి. ముందుగానే 1 గంట బాస్మతి బియ్యంని నేను నానబెట్టి పెట్టుకున్నాను. 1 కప్ వేసాను కదా, ఇంకొక 1/2 కప్పు నీళ్ళు వేసుకోవాలి. 1.5 కప్పు నీళ్ళు వేసాం కదా, ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకోవాలి. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా ఎప్పుడు పులావ్ చేసినా మీ అందరికీ చెప్తాను ఏంటంటే బాస్మతి బియ్యం క్వాలిటీ మటుకి బాగుండాలి. బాస్మతి బియ్యం బాగుంటేనే అసలు బిర్యానీ బాగుంటుందన్నమాట. ఆ ఫ్లేవర్ అయినా చూడ్డానికి పొడుగుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఫస్ట్ 1-5 నిమిషాలు పెద్ద మంటలో ఉడికించుకోవాలి. తరువాత చిన్న మంటలో ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మరి ఇక్కడ మనం పులావ్కి కావాల్సినవన్నీ రెడీ అయిపోయాయి. మూత పెట్టేసాం, 5 నిమిషాలు
పెద్ద మంటలో ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపు ఇక్కడ 65 కి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అన్ని రెడీగా ఉన్నాయండి. అయితే ఇందులో మనం ఏం చేయాలి అంటే జీలకర్ర పొడి అలాగే కాస్తంత ధనియాల పొడి కారం చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ఇంకా కొంచెం పసుపు కొద్దిగా కరివేపాకు ఈ బంగాళ దుంపకి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా గరం మసాలా सिक्सटी फाइव लो असल मिरियाल लेकुंडा चेयडानिके के बागुंडदु. मिरियाल पोड़ी वेसुकुन्न तर्वात इप्पुडु कोंचेम मनकु बिय्य पिंडी कावाली. कोंचेम बिय्य पिंडी वेसी ओक्कसारी इला कलुपुदाम. अलागे इक्कड अन्नम उडुकुतू उंदी चूडंडी. इला सगम उडिकिन तर्वात चिन्न मंट पेट्टुकोवाली. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా ఇందులో కొంచెం నీళ్లు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అయితే మరి ఈ లోపు నేను రైస్ ని చిన్న స్టవ్ మీదకి షిఫ్ట్ చేస్తాను. ఆయిల్ ని ఇట్ సైడ్ షిఫ్ట్ చేసి కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేసుకుంటాను. కిచెన్ అంతా నీట్ గా అయిపోయిందండి. ఫస్ట్ కిచెన్ నీట్ గా ఉంటేనే ఏ పనైనా చేయాలనిపిస్తుంది. అయితే ఇప్పుడు ముందుగా మనం బంగాళ దుంపని కలిపి పెట్టుకున్నాం కదా. ఆయిల్ పెద్ద స్టవ్ మీద పెట్టుకున్నాను. పులావ్ చేసుకుంటున్నాం కదా, దాన్ని చిన్న స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న బంగాళ దుంప మిశ్రమంని నూనెలో వేసి ఫ్రై చేస్తే ఆలు 65 రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు నూనెలో వేసేసాం కదా, పైన లేయర్ క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. అయిన తర్వాత తీసేయొచ్చు. నేను ఇందులో బియ్యం పిండి వేసాను కదా, బియ్య పిండి వేయడం వల్ల చక్కగా క్రిస్పీగా అవుతుందన్నమాట. ఆలు 65 రెడీ అయ్యిందండి. వీటిని మనం ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. आलू 65 रेडी अयिंदी. अलागे राइस कूडा रेडी अयिपोयिंदी. नेनु स्टव आफ चेसानु इंदाके. इप्पुडु ओक बाउल कूडा तीसुकुंदाम. इप्पुडु फस्ट राइस ओपन चेसुकुंदाम. चूडंडी एंत चक्कगा पर्फेक्ट गा अयिंदो. इप्पुडु फस्ट राइस नी बाउल लो वेसुकुंदाम. ఫస్ట్ రైస్ వేసుకున్న తర్వాత పై నుండి ఆలు 65 పెట్టుకోవాలి. ఆలు 65 కాబట్టి వేయించుకున్న పచ్చిమిర్చితో ఇలా గార్నిష్ చేస్తే సూపర్ గా ఉంటుంది. నేను ముందుగానే రెడీగా పెట్టుకున్నాను. చివరగా పై నుండి కొంచెం కొత్తిమీర వేసి అలాగే లైట్ గా కొంచెం ఇలా బ్రౌన్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే అదరహో అదరహ. ఆలు 65 తయారీ విధానం మరొకసారి చిన్న రీక్యాప్లో చూడండి. ఆలు 65 బిర్యానీ తయారీ విధానం, ముందుగా ఒక గిన్నెలో నెయ్యి కొద్దిగా నూనె కొద్దిగా వేసుకొని వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, సాజీర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఉల్లిపాయ ముక్కలు, కాస్త ఉప్పు వేసి బాగా కలిపి అందులో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి బాగా వేయించుకొని తర్వాత నానబెట్టి పెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసి అందులో పెరుగు, టమాటా ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత దాంట్లో సరిపడా
కూడా నీళ్లు పోసి నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి 5 నిమిషాలు పెద్ద మంటలో ఇంకొక 10 నిమిషాలు మెల్లిగా చిన్న మంటలో ఉడికించాలి. మరి ఈ లోపు ఒక బౌల్ లో సగం ఉడికించిన బంగాళాదుంప ముక్కలు వేసి అలాగే పైనుండి జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, పసుపు, కరివేపాకు, ఉప్పు, గరం మసాలా, మిరియాల పొడి, కాస్త బియ్యం పిండి, కొన్ని నీళ్లు పోసి కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత నూనె వేడి చేసుకొని అందులో మనం కలిపి పెట్టుకున్న బంగాళాదుంపల్ని వేసి డీప్ ఫ్రై చేసుకుంటే ఆలూ 65 రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకున్న ఆలూ 65 ని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పులావ్ పైన వేసి పైనుండి కొంచెం కొత్తిమీర, వేయించిన పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుంటే ఆలూ 65 బిర్యానీ రెడీ అవుతుంది.